ఇలా అయితారం అందరికి సెలవేమో గానీ లీడర్లకైతే అస్సలు కాదు ఫుల్ బిజీ గవర్నీ చెప్పుకుందాం గానీ ఫస్ట్ హెడ్లైన్స్ కారోల మానిఫెస్టో ఖతర్నాక్ హామీలతో గొడతారట హ్యాట్రిక్ 55 మందితో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ బిఆర్ఎస్ కు పక్క ఇస్తారట రెస్ట్ అటుకుల బతుకమ్మ సంబురాలు హదిరిపోయిన ఆటపాటలు వనమూలికలతోని వైద్యం బీమార్లన్నీ చేస్తాడట మాయం అక్కరికి రాని వస్తువులతోని ఈమానం చిన్నే జిల్లనే పెద్ద ప్రయోగం ఇన్ని రోజులు ఒగలెక్క ఈ కాంచి ఒగలెక్క హౌమల్ల సార్ దిగిండు కేసీఆర్ సార్ దిగిండు కారును ఫోర్త్ గేర్ల ఉరికిస్తానికి పక్క మూడో పారి గెలుపిస్తానికి కట్టర్నాక్ పిలాన్ తోటి వస్తుండు అటు కాంగ్రెస్ ఇటు కమలం పార్టీలకు అందనంత రువ్వడి ఊరుకొస్తున్నాడు పబ్లిక్ లకు లీడర్లను ఎట్లా తిప్పుకోవాలి ఓటర్లను ఎట్లా మలుపుకోవాలనో బగ్గ తెలిసిన మనిషి కాబట్టి ఎలక్షన్లకు సూట్ పెట్టి ఇయాల ఇగో గీ కార్యాలు పెట్టుకున్నాడు కేసీఆర్ సార్ కట్టర్నాక్ మానిఫెస్టో ఇచ్చిండు లో మూడో పారి గెలిపిస్తే రైతు బంధు ఏడాదికి 16,000 ఇస్తారట కాకుంటే ఏకదమ్న కాదు తాపకింత పెంచుతారు ఇప్పుడు ఎకరానికి పంటకు 5,000 ఇస్తున్నారు కదా గెలిచినాక 6,000 చేసి అంటే ఇంకా ఏడాదికి కొంత వెరుకుట పోతుంది ఒకటేసారి పెంచడం కాకుండా రైతు బంధు పథకం ఈ రోజు 10,000 రూపాయలు ఉంది రెండు పంటలకు కలిపి దాని 16,000 రూపాయలు తీసుకొని పోతా ఉన్నాం ఆసరా పెంచిన ఇప్పుడు 2,000 ఉన్నది కదా గెలవంగానే 3,000 5,000లలో 5,000 చేస్తారట మార్చి తర్వాత 2016 దాని 3,000 రూపాయలు చేస్తాం ప్రతి సంవత్సరం ఒక 500 రూపాయలు పెంచుకుంటూ ఐదవ సంవత్సరం నిండే నాటికి 5,000 రూపాయలు తీసుకెళ్తాం దివ్యాంగుల పింఛన్లు కూడా పెంచుకుంటా 6,000 చేస్తారట ఇక రైతు బీమా లేకనే ఫ్యామిలీ బీమా పెడతారట 93 లక్షల కుటుంబాలకు కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా డెత్ అంటేనే ఆటోమేటిక్ గా 10 రోజుల లోపు వాళ్ళ ఇంటికి 5 లక్షల రూపాయలు చేరిపోతాయి గ్యాస్ సిలిండర్ సగం రేట్కే ఇస్తారట 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సప్లై చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది రాషన్ దుకాణంలో సన్న బియ్యం ఇస్తారట ఆరోగ్యశ్రీ పథకం 15 లక్షలకు పెంచుతారట పార్టీని మళ్ళా గెలిపిస్తే ఇంకో పథకం ఏంటంటే పేద మహిళలకు నెలకు 3,000 రూపాయల గౌరవ భృతి కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నాం అట్లనే మహిళా సంఘాలకు బంగ్లాలు హైదరాబాద్ ఇండ్లు కట్టిస్తారట జాగాలు కూడా వంచుతారట ఇండ్లున్న వాళ్లకు గృహలక్ష్మి స్కీములు కొనసాగిస్తూనే ఇండ్ల స్థలాలు లేని వాళ్ళందరికి కూడా ఇండ్ల జాగాలు కూడా ప్రభుత్వమే సమకూర్చాలని చెప్పి కూడా అసైన్ ల్యాండ్స్ మీద కూడా ఉన్నటువంటి ఆంక్షలు ఎత్తివేసి మామూలు పట్టదారులాగా వాళ్ళకు కూడా హక్కులు కల్పించేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది ఇక ఓసీల పిల్లలు చదువుకోవడానికి చక్కటి స్కూల్ కట్టిస్తామన్నాడు సీఎం సారు తప్పకుండా అగ్రవర్ణ పేదలకు కూడా 119 గురుకులాలు ప్రత్యేకంగా పెట్టాలని చెప్పి ఇప్పుడు నడుస్తున్న పథకాలు ఉంటాయట కొత్త ఇస్తారట ఏర్పడ్డ 6 నెలల్లోపు మేము చెప్పే హామీలన్నీ కూడా అమలు చేయబోతాం ఇక అతనే 51 మందికి బి ఫార్ములు వంచండు జనగామ టికెట్ పల్లగారికే వచ్చింది కామారెడ్డి బి ఫార్మ్ కేసీఆర్ సార్ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సార్ తీసుకుంటే బాల్కొండ కాగితం మంత్రి ప్రశాంత్ రెడ్డి తరఫున కవి దక్క తీసుకున్నది ఖర్చుల కోసానికి మనిషికో 40 లక్షల చెక్ ఇచ్చారు పార్టీకి వెళ్ళి టికెట్లు వచ్చిన వాళ్ళ దాంట్లో కొందరికి బి ఫార్ములు రావని ప్రచారం నడుస్తుండే వరకు లీడర్ పరిచయం పట్టుకుంది హైదరాబాద్ ఆఫీస్ లో ఈ కార్యాలు అయిపోయినాక హుస్నాబాద్ బయలుదేరిండు అప్పట్లో ఫస్ట్ మీటింగ్ ఈయనే పెడితే బంపర్ మెజార్టీ తోటి గెలుచుడు తోటి అదే సెంటిమెంట్ తోటి ఇడికెళ్ళే సురువు చేసిందన్నట్టు ఎలక్షన్ రాగానే మనం ఆగమాగం కావద్దు రౌతేందో రత్నమేందో ఆలోచించాలి మనకు పనికొచ్చేదేదో గుర్తుపట్టాలి ఇవాళ మా బావమరిది చెప్పిండో మా చుట్టం చెప్పిండో అనే పద్ధతిలో ఓట్లు వేయకూడదు కాంగ్రెస్ బీజేపీలను గిట్లా అరుచుకున్నాడు తీర్థం పోదాంప తిమ్మక్క అంటే నువ్వు గుల్లే నేను సల్లే మాకు ఒక్క ఛాన్స్ ఇయ్యండి ఒక్క ఛాన్స్ ఎందుకు నాయన మీకు 10 ఛాన్సులు ఇచ్చిండ్రు కదా 60 ఏళ్ళు రాజ్యం మీరే ఎలగబెట్టినారు కదా ఇంత భారీగా మీరు వచ్చిందంటేనే 50-60 వేల మేయర్తో సతీష్ గెలిచిపోయిందని కూడా నాకు తెలుస్తా ఉంది టికెట్లు ఎవలెవలకి ఇవ్వాలి సీనియర్లను ఏడేడ నిలబెట్టాలి ఏ నియోజకవర్గంలో ఎవరు నిలబడితే గెలుస్తారు ఎవరు అధికార పార్టీకి గట్టి పోటీనిస్తారు కొత్తగా పార్టీల షేరికైనలో సంగతి ఏంది ఒక్కింట్లా ఇద్దరు ముగ్గురు టికెట్లు అడిగినోళ్ళ పరిస్థితి ఏం చేద్దామని ఇటు రాష్ట్రంలా అటు ఢిల్లీలా చర్చల మీద చర్చలు చేసిండ్రు ఈ గియ్యాలేం నడిచిందంటే
55 మంది పేర్ల తోటి కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ వచ్చింది. సిట్టింగులు చాలా మంది సీనియర్లు టికెట్లు తెచ్చుకున్నారు. కొడంగల్ రేవంత్ రెడ్డి, మజ్రా బట్టి, మంతని శ్రీధర్ బాబు, సంగారెడ్డి జగ్గారెడ్డి, నల్గొండ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ములుగు సీతక్క, భద్రాచలం వీరయ్య, జగిత్యాల జీవన్ రెడ్డి, ఆందోల్ దామోదర, ముషిరాబాద్ అంజన్ కుమార్, అలంపూర్ సంపత్, బెల్లంపల్లి గడ్డం వినోద్ సాలరకు టికెట్లు వచ్చాయి. పట్టువాటి మైనంపల్లి సార్ మల్కాజ్ గిరి కొడుకు రోహిత్ కు మెదక్ టికెట్ తెచ్చుకున్నాడు. ఉత్తమ్ సార్ హుజూర్ నగర్, సారుల ఇంటి ఆమె పద్మావతి మేడానికి కోదాడ టికెట్ ఓకే అయ్యింది. పెద్దలు జానారెడ్డి గారి కొడుకు జైవీర్ రెడ్డికి నాగార్జున సాగర్ టికెట్ ఇచ్చిండ్రు. మొన్ననే పార్టీలకు వచ్చిన వేముల వీరేశానికి నగరకల్ టికెట్ ఇస్తే కచ్చిరెడ్డి నారాయణ రెడ్డికి కల్వకుర్తి టికెట్, కుచ్చుకుల రాజేష్ రెడ్డికి నాగర్కర్నూలు టికెట్ వచ్చింది. గజ్వేల కేసీఆర్ సార్ మీద తుంకుట నర్సారెడ్డిని పోటీకి దింపింది హైకమాండ్. 55 టికెట్లు కులాల మీదకెళ్ళి చూస్తే రెడ్డిలకు 17, బీసీలకు 12, ఎస్సీలకు 12, వెల్మలకు 7, ముస్లింలకు 3, బ్రాహ్మణులకు 2, ఎస్టీలకు 2 వచ్చినాయి. కొంతమంది యోధులను ముందు దించినాం, తర్వాత యోధులను శబ్బీరాలి గారు లాంటి వాళ్ళను, జి చిన్నారెడ్డి గారు లాంటోళ్లను, శక్తివంతులను, కొండా సురేఖ లాంటోళ్లను రెండో విడతలో పంపిస్తాము. నీ దగ్గర సైన్ ఉంటే మొత్తం ఒకటిసారి పంపిస్తావా? లేడీ లీడర్ 5 టికెట్లు ఇస్తే కొత్తగా పార్టీలకు వచ్చిన వాళ్ళు 12 మంది ఫస్ట్ టికెట్లు తీసుకున్నారు. బీసీలకు ఎక్కువ టికెట్లు ఇవ్వాలని కొట్లాడుతున్న పొన్నం ప్రభాకర్, మధుయాస్కి, మహేష్ కుమార్ సాలకు ఇంకా ఇయ్యలే. కొండా సురేఖ పేరు కూడా లేదు. టికెట్ రానందుకు నాగన్ సార్ నారాజులున్నాడు. కొత్తగా వచ్చిన పొంగులేటి, తుమ్మల సార్ టికెట్లు కూడా పెండింగ్ లోనే ఉన్నాయి. చెల్లి ఏళ్ళకెళ్లి జెండాలు మోస్తే మాకు టికెట్ ఇయ్యరా అని రాజీనామాలు, దిష్టి బొమ్మలు కాల్చు జోరుగా నడుస్తున్నాయి. ఇంకో 64 టికెట్లు పెండింగ్ ఉంటే సిపిఐ, సిపిఎం చెరో టికెట్ ఇవ్వాల్సిందేనని గట్టి పట్టుబడుతున్నాయి. వీళ్ళకి ఎన్ని పోతాయో ఏడబోతాయో చూసినాక కడమ టికెట్లు వస్తారట. ఫస్ట్ లిస్ట్ లో టికెట్లు వచ్చిన వాళ్ళు సంబురాలు, రానోళ్ళు కొందరు రందిలుంటే కొందరు రాజీనామాలతోటి కాంగ్రెస్ రాజకీయం నడుస్తుంది. తెలంగాణలో పెద్ద పండుగ బతుకమ్మ శనారం పెత్రామస్స నాడు చాలైంది. అంతటా మా అక్కలు జోరుగా ఆడుతున్నారు. గునుగా, తంగెడు, గోరంట, బంతి, సీతజడ, అల్లిపూలు ఇట్లా తీరుతీరు పూలను తెచ్చి అరుమీద పోసుకొని పేద తాంబాలంలా గుమ్మడాకులు వరిసి ఒక్కొక్క వరుసలా పూలు వేర్చి మీదుంగా గుమ్మడి పువ్వు పసుపుతోని గౌరమ్మం చేసి పెడుతుంటారు. ఇక మాపటిలి చెరువుగట్లకు పోయి బతుకమ్మ ఆడి నిమజ్జనం చేసి నైవేద్యాలు వంచుకొని ఇంటితో పడతారు. ఇట్లా 9 ఒద్దులు 9 తీర్ల బతుకమ్మలు ఆడతారు. అవేంటియో అరుచుకుందాం. ఇలా అటుకుల బతుకమ్మ ఆడినరు అమ్మలక్కలంతా. పెద్ద పెద్ద బతుకమ్మలు వేర్చి ఆడుతుంటే మస్తు సంబరం అనిపించిందబ్బా. ఈ ఆటలు రోజు చూద్దాం గాని ఈ 9 రోజులు ఏ దినం ఏం నైవేద్యం చేస్తారో చెప్పుకుందాం. ఫస్ట్ నాడు ఎంగిలి పూల బతుకమ్మ కాబట్టి నువ్వులు, బియ్యం పిండి, నూకలు. అటుకుల బతుకమ్మ నాడు సప్పిడి పప్పు, బెల్లం, అటుకులు సమర్పించిండ్రు. మూడో నాడు ముద్దపప్పు బతుకమ్మ, ముద్దపప్పు, పాలు, బెల్లం ఎక్కిస్తారు. నాలుగో నాడు నానబియ్యం బతుకమ్మ, అంటే నానబోసిన బియ్యం, పాలు, బెల్లం తోటి ప్రసాదం. ఐదో నాడు అట్ల బతుకమ్మ, అట్ల తోటి నైవేద్యం పెడతారు. ఆరో నాడు అలిగిన బతుకమ్మ, గదినం, బతుకమ్మను వేర్చరు, ప్రసాదాలు ఉండయి. ఇక ఏడో నాడు యాకాయల బతుకమ్మ, అంటే బియ్యం పిండిని వేయించి వేపకాయలు లెక్క చేసి పెడతారన్నట్టు. ఎనిమిదో నాడు వెన్న ముద్ద బతుకమ్మ, నువ్వులు, వెన్న, బెల్లం. సుఖపేటలు ఊరుతున్నా చాలు ఊటలు ఏటి పరుగులో అలలాటలు. ఆఖరి నాడు సద్దుల బతుకమ్మకు పెరుగన్నం, పులిహోర, కొబ్బరన్నం, నువ్వులన్నం, మలిద పెడతారు. కాకుంటే ఒక్కో ఏరియాలో ఒక్కో తిరు వంటలు చేస్తారు. కానీ ఇవాళ రేపు ఇవన్నీ చేసుడు చాలా తక్కువైంది. ఫస్ట్ నాడు ఆఖరి నాడే చేస్తున్నారు ఏమున్నా. వెనకట అంత ఓ పద్ధతి మీదకెళ్ళి నడిచేది కాబట్టి ఇవన్నీ యాడ్ చేస్తున్నాం ఇప్పటి వాళ్ళకి తెలవాలని. ఈ గుంటం వల్ల నెత్తి నొప్పికి, దగ్గు పడిశానికి, జ్వరానికి, బొత్త నొప్పికి, కాలరెక్కలు గుంజటానికి, దెబ్బ తాకితే నొప్పి పోతానికి మెడికల్ షాప్కి పోయి ఓ 2 గోళీలు కొని వేసుకుంటే జ్వరసేపటికే తగ్గిపోతాయి. ఏమన్నా పెద్ద బీమార్ వచ్చిందంటే దవాఖాన కురకాల్సిందే, టెస్టులు చేయించుకోవాల్సిందే, వేలకు వేలు చదివించుకోవాల్సిందే. ఒకవేళ ప్రాణాలకే ముప్పు తెచ్చే బీమార్లు వచ్చినాయంటే లక్షలు పోసినా బతుకుడు డౌటే. అసంటి రోగాల్లో క్యాన్సర్ ఒకటి. ఒక్కసారి తగిలిందంటే అంత అలకగపోదు. అయితే వాతం ఉంది అమ్మాయికు, వాతం ఉంది.
చెయ్యి పట్టుకొని చెప్పేది మామూలు జాతకం కాదు లో పేల ఎన్ని తీల బీమార్లున్నాయో లెక్క కట్టి చెప్తున్నాడు ఆవు ఆదిలాబాద్ జిల్లా తోయగూడలుండేగి కాక ఎంత పెద్ద బీమార్లైనా ఆయుర్వేద మందులతో ఓగొడతాడని బగ్గ పేరుపోయిండు పేరు ఈశ్వర్ ఆగో చెట్ల ఆకులన్నీ కోసుకొచ్చి ఎన్నని ఏరు ముక్కలు తొడకళ్ళు రోట్లేసి దంచి పసరు గిన్నెల పోషిస్తున్నాడు గంతే మళ్ళా బీమార్ గీమారి అడ్రస్ లేకుండా ఉరుకుతదట ఊకుకే అడవిలకు పోయి రావాలంటే తిప్పలైతది కాబట్టి ఇంటి చుట్టూ ఇట్లా మందుల కాడకం చేసే మొక్కలు పెంచుతున్నాడు ఇక ఒళ్ళ నొప్పులు వాతం నడుము నొప్పి కిడ్నీ బీమార్ల కాంచెల్లి క్యాన్సర్ దాకా ఏ బీమారైనా చెట్ల మందుతోనే నయం చేస్తాడట ఈ లెక్కన పైకం మంచిగానే కమాయిస్తాడనుకునేరు బయట దవకాన్లకు పోతే లక్షలకు లక్షలే అయితాయి కానీ ఈశ్వర్ కాక రూపాయి సుత తీసుకోకుండా 15 ఏళ్ల కాంచెల్లి ఫ్రీగా వైద్యం చేస్తున్నాడు అంటే అందరికి ఫ్రీగా ఇస్తాం మెడిసిన్ క్యాన్సర్ గానీ వాళ్ళు మంచి అయిన తర్వాత మాకు డొనేట్ అని ఇస్తారు ఎందుకంటే హాస్పిటల్లలో లక్షలు పెడుతున్నారు కదా మేమేమి వాళ్ళకు చార్జ్ ఏమీ అడగము బీమార్లు తగ్గినాక ఆలు కాయిస్తోని ఇస్తే తీసుకుంటాడట అవి సుత మొలకలు తెస్తానికి ఖర్చు పెడతాడు లో ఒకళ్ళ నుంచి ఒకళ్ళకు కాక గురించి ఎరుకై పక్క పొంటి జిల్లాలు రాష్ట్రాలు దాటి బయట దేశాలకెంచి సుత వచ్చి పసరు మందు దాగిపోతున్నారట మా తమ్ముడు కూడా ఇక్కడ చేస్తున్నది మాకు కూడా ఎంతో గర్వకారంగా ఉన్నది మేము కూడా హెల్ప్ చేస్తాము అన్ని విధాలుగా మళ్ళీ కొందరు ఏదో ప్రైజ్ చేస్తారు డొనేట్ చేస్తారు అంటే ఇట్లా ఇక్కడ చెట్లు ఇస్తున్నారు కొందరు అలా పేరు మీద చెట్లు రాసి పెట్టిస్తున్నారు మా నాయన కాంచెల్ నేర్చుకున్న వైద్యం ఫ్రీగా చేస్తున్నాడు మా తమ్మునికి మేం సుతాయింత ఆశరైతమనుకొస్తున్నాడు పట్నం నుంచి వచ్చేటోళ్ళు పైసలు ఇస్తామంటే వద్దని మొలకలు తెమ్మని చెప్తారట అవిటికి వాళ్ళ పేర్లు రాసి బోర్డు సుతా పెడతారట ఈశ్వర్ డాక్టర్ అక్కడికి వెళ్ళి మా ఊరు ఎక్కడెక్కడో తెరిచిపోయింది బాగా దూరం ఉందాక అడ్రస్లు ఆస్తాయి మా ఊరుకు ఈశ్వర్ డాక్టర్ జయవట్టి మా ఊరు పేరు దునియా మొత్తం ఎరుకైతుందని చిన్న మురిపెం కాదు ఊరోళ్ళది మందులు ఆడకం చేసిన వాళ్ళు సుత మంచి అవుతుంది అంటున్నారు ఇంగ్లీష్ మందులతో నయం గాని బీమాలు ఫ్రీగా తగ్గిస్తున్నాడంటే గిరేటే కదా మరి మునుపు ఎట్లుండేనంటే పాలన పని మొగోళ్లే చేయాలి పాలన పని ఆడోళ్లే చేయాలి అంటుండే కానీ ఇప్పుడు అన్ని పనులు అందరు చేస్తున్నారు అక్కలు వంటింట్లోనే గంటలు మర్రేసుకుంటూ ఉండే రోజులు ఎన్నడో పోయినాయి ఆలు సుత అన్ని రంగాల్లో కొలువులు చేస్తున్నారు బిజినెస్లల్లా రాకెట్ స్పీడ్తో ఉరుకుతున్నారు అంతో ఇంతో ఉన్నోళ్ళైతే ఏ తిప్పలు ఉండదు కానీ పేద మహిళలకు అట్లా కాదు ఏం చేయాలన్నా వెనక ముందాడుతుంటారు ఎవరు ఏమనుకుంటారో అని కానీ ఈ అక్క అట్లా కాదు లో అర్ధమరాత్రి అక్క నడుపుతుంది ఆటోనే కాదు లో బతుకు బండిని వాళ్ళని దించి ఏరే ప్యాసింజర్లు వస్తే వాళ్ళని సుత ఎక్కించుకొని దంచుతుంది ఆటోను మొగోళ్ళ కంటే గింత సుత తక్కువ కాకుండా ఉరికిస్తుంది ఆటోను ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మొరాదాబాద్ లో ఉండే అక్క పేరు నచ్మా అనారి ఓ కొడుకు ఓ బిడ్డే ఉన్నారు కొన్నొద్దుల కింద ఇంటైన కాలం చేస్తే ఇంటి నడుపుడు తిప్పలైతుండే వరకు ఈ ఆటో నడపాలని డిసైడ్ అయిందట 5 నెలల ఈ ఆటో నడపబట్టి మొదలందరు బుగులు పట్టించిరట ఏ ఆడామేవు గా ఆటో ఏం నడుపుతావు తాయి చేసి ఉంటారు రోజులు మంచికలేవ్వని యోగి సర్కార్ మీద నమ్మికతోని దైన్యం చేసినా అనుకొస్తుంది అక్క ఇక పొద్దుగాల 9 గంటలకు ఆటో తీస్తే పగటిలో 1 గంట దాకా నడుపుతుంది మళ్ళా 2 గంటలకు వెళ్ళి మాపటిలో 5 గంటల దాకా నడిపి జరసేపు రెస్ట్ తీసుకొని మళ్ళా రాత్రి సుత ఆటో తీస్తూనే ఉంటుందట అట్లా అర్ధమరాత్రి దాకా ఒక్కొక్క పని 2 గంటల దాకా సుత ఆటో నడుపుతుందంటే సూడురిగా ఈ అక్కను చూసి ఏరే అక్కలు సుత ఆటోలు నడపడానికి ముంగట్టుకొస్తురట ఇంట ఆయన కాలం చేసిండని ఇల్లు గడుచుడు తిప్పలైతుందని రందికి పోయి కూసోని పోరలను ఉపాసం ఉంచకుండా బతుకు బండిని 4th గేర్లో ఉరికిస్తున్నది అన్నట్టు నజ్మా అక్క నువ్వు సూపర్ అక్క బతుకమ్మ పండుగకు పూలు కావాలి కాబట్టి ఒకనాడు ముందే అన్నలంతా గుట్టలు షేండ్లు శిలకల పొంట పోయి బత్తాల నిండా పట్టుకొస్తారు అట్లనే మొన్నటి దాకా వినాయకుని పండుగే కదా పండుగకు 6 దినాల ముందు నుంచే మండపం వేసుడు డెకరేషన్ చేసుడు నడిచింది ఇప్పుడు అమ్మవారి మండపాలు సుత 3-4 ఒద్దుల ముందుగానే వేసిండ్రు ఏ పండుగైనా 6-10 దినాల ముందు షురు చేస్తారు ఏర్పాట్లు కానీ గీడ చూడు రే
కౌంట్డౌన్ చెప్పంగనే బాటిళ్ళన్ని గుమ్మరిస్తున్నారు పో. నీళ్ళనుకునేరు ఏక్ నెంబర్ మందు బాటిళ్ళు మొదలు మందు పోసి అటెన్కా అచ్చమైన తేనె పోస్తున్నారు. ఇంతంతా మాల్ మసాలాలు సుత పోసి కలుపుడే కలుపుడు. హౌ కేక్ మిక్సింగే. క్రిస్మస్ పండుగకు ఇంకా 2 నెలలు ఉన్నది కదా, నిరుటి వీడియో కావచ్చు అనుకునేరు. లెక్కకైతే కేక్ మిక్సింగ్ సంబురాలు 6-10 దినాల ముందుగాల చాలైతాయి. అవన్నీ 5-10 కిలోలు 100 కిలోల కేకుల వరకే. కానీ కేరళ రాష్ట్రం కొచ్చిలా ఒక హోటల్లో 3000 కిలోల పండ్లు, మందు, తేనె, డ్రై ఫ్రూట్స్, చెర్రీసు, మసాలాలతోని 6000 కిలోల కేక్ తయారు చేస్తున్నారు క్రిస్మస్ పండుగ కోసం. హగో ఎట్లా కలుపుతున్నారో, పెద్ద గుట్టలేకనే ఉన్నది పో. ఇక అంత మంచిగా కలిపినాక ఏం తక్కువ 45 రోజులు పులియబెడతారట. డిసెంబర్ 1వ వారం వరకు తయారైతుందట కేకు. ఇక అప్పుడు మళ్ళా సంబురాలు చాలైతాయి అన్నట్టు. గిసొంటి సంబురాలు నవంబర్ ఆఖర్లా డిసెంబర్లా బొచ్చడైతుంటాయి. కానీ ఇల్లు మాత్రం 6000 కిలోల కేకు కాబట్టి 2 నెలల ముందే వేసిండ్రు అన్నట్టు. అబ్బా ఎన్ని షాంపూలు పెట్టినా ఎంత కొబ్బరి నూనె పెట్టినా జుట్టు రాలతనే ఉన్నది. ఎట్ట కావాలరా దేవుడా అని రంది పడుతుంటారు అన్నలు. ఎంటికలు ఊసిపోకుండా ఉండాలంటే ఏమేం చేయాలనో అన్నీ వేస్తారు. కానీ అక్కలు మాత్రం జుట్టును మంచిగా కాపాడుకుంటారు, పాయరంగ పెంచుతుంటారు. జడల్లినా కొప్పు పెట్టినా ముద్దుకు గానొస్తుంటుంది. జుట్టు కోసానికి అక్కలు సుత బగ్గనే జాగ్రత్తలు తీసుకుంటారు రాలిపోకుండా. కానీ గీళ్ళు చూడు రే, చెల్లెమ్మను బడికి తయారు చేస్తున్నట్టుంది అక్క. అరే ఈలు సుత దూసుకుంటురంటే ఏదో ఊరికి పోతుర్రేమో అనుకునేరు. మంచిగా చూడుర్రి, వాళ్ళు జడలేస్తలేరు, కత్తిరిస్తున్నారు. అయ్యో బంగారం అసంటి జుట్టు గట్లెందుకు చేస్తుర్రంటే క్యాన్సర్ పేషెంట్ల కోసం దానం చేస్తానికి. ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్లో ఓ స్వచ్ఛంద సంఘ పొల్లు జుట్టు దానం చేయురని ఆవాసిస్తే గీళ్ళు పోయి ఇచ్చిర్రన్నట్టు. అంటే క్యాన్సర్ బీమారు ఉన్నోళ్ళకి ఎంటికలన్నీ ఊసిపోతుంటాయి. అది చూసి వాళ్ళు రంది పడుతుంటారు. గందుకే వాళ్ళ ముఖాలలో నవ్వులు చూడాలని ఎంటికలు తీసుకుపోయి వాళ్ళకు పెడతారు అన్నట్టు. అగో గందుకే ఈ నడుమ చాలా మంది జుట్టు కత్తిరించి స్వచ్ఛంద సంఘాలకి ఇస్తుర్రు. అగో స్కేల్ వాటి కొలిసి మరి కత్తెరతో కట్ చేస్తున్నారు అక్కలు. ఇక కవర్లలో ప్యాక్ చేసి పంపుతారు అన్నట్టు. ఈ చెల్లెమ్మ చూడు రే, 15 ఉంటదట. ఎంత సంబరంగిస్తుందో జుట్టు. ఇంత సిన్నేజ్ లో మంచి పని చేసినామని తారీఫ్ చేస్తున్నారు అంతా. అక్కలు ఇంకింత మంది ముంగడికి వచ్చి జుట్టు దానం చేస్తే ఇంకింత ఎక్కువ మందిని ఖుషి చేయొచ్చు. జర సోచాయించురు మరి. పెన్నులు, పెన్సిళ్ళు, కాగితాలు, అట్టపెట్టలు, కాలిసీసాలు, ఉష్కే, రాళ్ళు, డబ్బాలు, పాతింప సామాను, ఆడిపడేసిన కవర్లు, కొబ్బరి పీసులు, కోడిగుడ్డు పెంకులు, ధాన్యం గింజలు, రుద్రాక్షలు, పండ్లు, కూరగాయలు, ఆఖరికి స్వీట్లతోని సుత బొమ్మలు తయారు చేస్తూ బొచ్చడు మందిని చూసినాం. అట్లనే బుడ్డ బొమ్మలు వేసే ఆర్టిస్టులు ఉంటారు. షాక్ పీసులు, పెన్సిళ్ళ మొనల మీద బుడ్డ బొమ్మలు చెక్కుతుంటారు. అసొంటి ఓ ఆర్టిస్టు టాలెంటే ఇదంతా. భారవ్వా క్రికెట్ దునియా కప్పు ముంగట బాలు, బ్యాటు పక్క పొంటి వికెట్లు హద్రిపోయినైపో. మొత్తం చాక్ పీసులతోని తయారు చేసిండ్రు ఈ బుడ్డ క్రికెట్ కిట్టు కప్పును. అంతేకాదు లో అంబేద్కర్, మోడీ సార్ అసొంటి లీడర్ల బొమ్మలు, ఫుట్బాల్ ఆటగాళ్ల బొమ్మలు సుత అచ్చు గుద్దినట్ట చెక్కిండు పో. హగో షాక్ పీస్ పట్టుకొని ఎంత ఓపికతోని బొమ్మ చెక్కుతున్నాడు. చూస్తుండగానే వరల్డ్ కప్ ను ఎంత ముద్దుగా తయారు చేసిండో. ఇక ఇప్పుడు రంగులేస్తున్నాడు బుర్సుతోని. ఏమన్నా చెక్కిండా, ఇప్పుడు వరల్డ్ కప్ క్రికెట్ పోటీలు నడుస్తున్నాయి కాబట్టి ఈ కార్యం ముంగటేసుకున్నాడట. మునుపు సుత పండుగలు, జాతీయ నాయకుల జయంతులు, వర్ధంతులప్పుడు బొచ్చడు మాటల టాలెంట్ చూపించిండు సారు. అయితే 10 ఏళ్ల కింద ఓ ప్రైవేట్ బల్లె టీచర్ గా పనిచేస్తున్నప్పుడు ఏడ పొద్దు ఒక ఓ షాక్ పీస్ ను పట్టుకుని చెక్కుడు చాలు చేసిండట. మంచి బొమ్మ తయారయ్యే వరకు దినాం చెక్కుడు పెట్టిండట. అట్లా అబ్దుల్ కలాం కాంచలి, అమితాబ్ బచ్చన్ దాకా 10 బొమ్మలు చెక్కి పడేసిండు. ఇప్పటిదాకా లోకల్ నుంచి నేషనల్ లెవెల్ దాకా ఎగ్జిబిషన్లు పెట్టి అవార్డులు కొట్టిండట. ఇంకా చేయాల్సింది షాన్నే ఉన్నది అనుకొస్తున్నాడు సారు. దునియా లెవెల్ సుత టాలెంట్ చూపెట్టాలని కోరుకుంటా. ఆల్ ది బెస్ట్ సారు. కొందరికి చదవంటనే ఏడుపు వస్తుంటది. కాలేజీ పోవాలన్నా బడికి పోవాలన్నా బలిమీటి పోతుంటారు. అమ్మ నాయనలు ఏమన్నా అంటారేమోనని. కానీ కొందరు అట్లా కాదు, టైం కాకముందే వొయ్యిలు పట్టుకొని వెళ్ళిపోతూనే ఉంటారు. అట్లనే కొందరు చదువులో రువ్వడి చూపిస్తే ఇంకా కొందరు ఆటల్లా పాటల్లా ఫస్ట్ ఉంటారు. ఇంకా కొందరు వొయ్యిలల్లున్న పాఠాల కంటే కూడా కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుంటారు సార్లను అడిగి తెలుసుకొని. అసొంటి ఓ తమ్ముడే ఏం చేసిండంటే,
దగ్గరికి రాని అట్టపెట్టలు కార్డ్బోర్డులతోని తమ్ముడు ఏం చేస్తున్నాడో ఎరికేనా గాలిలకెగిరే విమానం తయారు చేస్తున్నాడు. హగో మొదలిట్లా ఓ కట్టేసండి దాని మీద ఇట్లా అట్టముక్క పెట్టి కదలకుండా రబ్బర్లు తాళ్లతోని కడుతున్నాడు. అప్పటికే మోటార్లు గీటర్లు అన్ని ఫిట్టింగ్ చేసిండు. హగో అడ కట్టుకొత్తంగానే ఇడ పంక తిరుగుతుంది, రెక్కలు కదులుతున్నాయి. అంతా ఓకే అనుకున్నాక ఇక చేతుల పట్టుకొని గాలిలకు ఎగిరేస్తే చూడుర్రి ఎట్లా ఉరుకుతున్నదో. అచ్చం యుద్ధ విమానం గాలిలా చక్కర్లు కొట్టినట్టే ఉన్నది పో. ఇక ఎటు పోవాలే ఎట్ల పోవాలే అని చేతుల రిమోట్ పట్టుకొని దోలుతున్నాడు. ఇంత పెద్ద ఇగ్మతి చేసిండంటే తమ్ముడు పెద్ద చదివే చదివిండనుకునేరు. ఉత్త 11 తర్తే చదివేది, పేరు తనీష్ ప్రీత్, పంజాబ్ రాష్ట్రం లుధియానాలో ఉంటాడు. చిన్నప్పటికెళ్లే తమ్మునికి కొత్త కొత్త ఇసురలు తయారు చేసుడంటే మస్తు కాయిషట. 6 తర్తిలోనే యూట్యూబ్ లో చూసి బొమ్మ గాలి మోటార్ తయారు చేసిండట. అటెన్క 9 తర్తిలా ఎగిరే గాలి మోటార్ చేస్తే నడిమిట్లనే కూషైందట. ఇక ఈ తాప అస్సలు ఫెయిల్ కావద్దని కావలసిన ఇసురలన్నీ ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకుని కొన్ని సొంతంగా తయారు చేసుకుని రోజుల కమానం తిప్పలబడి ఆఖరికి ఇట్లా విమానం ఎగిరేసిండన్నట్టు. కానీ అక్కడికి రాని వస్తువులతోని గింత సక్కటి విమానం తయారు చేసిండంటే ఇక జరంత పెద్ద చదువు చదివినాక దేశానికి అక్కరికొచ్చే యుద్ధ విమానాలే వేస్తట్టున్నాడు పో. ఆల్ ది బెస్ట్ తమ్మి. ఇక ఇయ్యుల్లా ఇయాల్టి వీకెండ్ తిన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.